నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టానండి అది నిల్వ పచ్చడి అనమాట అది చూపించాలని వచ్చాను ఈ గ్లాస్ తీసుకున్నాను కదండి మీరు ఏదైనా గ్లాస్ తీసుకోండి ముక్కలు ముందు కొలుచుకోవాలి ముక్కలకి ఆవకాయ అంత ఎక్కువగా అన్నీ పట్టవు సో నేనేం చేశానంటే సుమారు తీసుకున్నాను ఒక బేసిండ్ ముక్కలు అయినాయి అండి ఇవన్నీ కలిపి ఇంకొక బేసిడ్ అవ్వాలని అని చెప్పి దానికి ఒక నాలుగు గ్లాసులు పెద్ద గ్లాసుతో నాలుగు గ్లాసులు కారము అదే గ్లాసుతో మూడు గ్లాసుల ఆవపిండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఒక టీ స్పూన్ మెంతి పొడి తీసుకున్నాను అన్నీ కలుపుకుంటే ఒక అండి అయ్యింది అది కూడా గిన్నెలో వేసుకున్నాను అన్నమాట అందుకు మీకు అలా కనపడుతోంది సేమ్ అంత పొడి కూడా ఒక బేసిండ్ అయిందనమాట రెండు పెద్ద గ్లాసుల ఉప్పు అండి ఉప్పు తీసుకున్నాను మొత్తం పొడంత బాగా కలుపుకోవాలి చూడండి ఆ కలర్లో ఉంది కారం మంచి కలర్లో ఉంటే బాగుంటుంది కారం కారం చాలా రోజులైంది కదా కారం రంగు తగ్గిపోయింది అనమాట క్యాలీఫ్లవర్ ముక్క ఆ సైజులో కోసుకోవాలి కాడ పెద్ద ఉందనుకోండి మీకు అది ఊరడం అది కష్టమైపోతుంది అనమాట నూనె కూడా మనం అంతే తీసుకోవాలండి అంటే గ్లాస్తో తీసుకున్నాం కదా మూడు గ్లాసులు కారం తీసుకుంటే ఫస్ట్ మూడు గ్లాసులు నూనె కూడా తీసేసుకోవాలి కానీ సరిపోదు తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు నాకు రెండున్నర కేజీలు అలా పట్టింది అంత బేసిండి ముక్కలకి నిండా తీసుకున్నాను కదా అని వదిలిపోతుంది సరే ముక్కలకి పట్టించేయాలి ఫస్ట్ ముక్క అప్పుడు ఏమవుతుందంటే కరకరలాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అంతే మామిడికాయ ముక్కలైనా సరే ఆవకాయకి క్యాలీఫ్లవర్ అయినా సరే ముందు నూనె పట్టించామనుకోండి ముక్కలకి అది చక్కగా కోటయ్యి దాన్ని బాగుంటుందన్నమాట అలాగే మనం దేంట్లో అయితే కలుపుకుంటామో అడుగున కొంచెం మళ్ళీ ఇంకో బేసిన్ తీసుకుని కలుపుకుంటాం కదా ఆ బేసిన్లో కూడా అడుగు నూనె రాసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కొద్ది కొద్దిగా ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ నూనె ఉంటాయి కదా అలా నూనె కూడా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎత్తేసుకోవడమే గుచ్చెత్తడం అంటారు వీటిని ఆ గుచ్చెత్తి వేసేసుకోవడమేనమాట కర్కరలాడుతూ చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ అందులో ఈ సీజన్ చాలా అయ్యింది కదా విజయవాడలో మా పార్తీ వాళ్ళ ఇంటి పక్కన పెద్ద పెద్ద తోటలు అనమాట క్యాలీఫ్లవర్ తోటలు నిమ్మరసం కూడా తీసుకోవాలండి ముందు మర్చిపోయాను నేను ఏదో మర్చిపోయాను అనుకుంటున్నాను నిమ్మరసం సో కొద్దిగా ఆ ముక్కలకే పట్టించాలి మధ్య మధ్యలో కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట పక్కనే ఉంది గ్లాసు కానీ మర్చిపోయాను మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పైన ముక్కలు వేసుకుంటూ అలా చేశాను ముందు ముక్కలకి పట్టించలేదు కదా అని ఎలా అయినా వేసుకోవచ్చు నిమ్మరసం తొందరగానే కలిసిపోతుంది కదా చాలా ఫ్రెష్గా దొరికాయండి చాలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నాం అనమాట పిల్లలకి డైట్కి పని చేస్తుంది అలాగే నాకు పచ్చడికి ఉంటుంది అని కొద్దిగా ముక్కలు తీసుకుని ఇలా ఎప్పుడు అలా గుచ్చెత్తి అన్ని ముక్కలకి ఆ కారం కోట్ అవ్వాలి అప్పుడు చాలా తొందరగా ఊరిపోతుంది ఇది మనం మూడు నాలుగు రోజులు అలా పెట్టక్కర్లేదు ఇవాళ కలుపుకున్నాం అనుకోండి మార్నింగ్ కలుపుకుంటే ఈవినింగ్ చక్కగా మీరు ఎంజాయ్ చేసేయచ్చు కలుపుకుని అన్నంలో తినేయచ్చు అలాగే ఈవినింగ్ కలుపుకుంటే మార్నింగ్కి తినేయచ్చు కాబట్టి అది ఊరాలి అన్న ఇది ఉండదు కానీ ముక్కలికి ఆ పౌడర్ అంతా పడితే బాగుంటుంది అనమాట మధ్యలో నిమ్మరసం కూడా వేసేసుకుంటూ అలా కలుపుకున్నారనుకోండి కిందకి పైకి మళ్ళీ మొత్తం అన్నీ కూడా పెట్టాక కూడా కిందకి పైకి కలుపుకుంటే బాగుంటుంది నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ముక్కలు పాడవకుండా ఉండాలంటే పచ్చడికి ఉప్పు నూనె చాలా బాగా పడాలన్నమాట ఆ ఉప్పు నూనె ఎప్పుడైతే ఉంటుందో మనకి పచ్చడి నిల్వల్లో కూడా తేడా ఉంటుంది నూనె తక్కువైందనుకోండి అలా ఉప్పు తక్కువైనా కూడా చాలా తేడా వస్తుందనమాట పచ్చడి పచ్చడి బాగుండాలంటే నూనె ఉప్పు బాగుండాలి చక్కగా ముక్కలు ఆ పౌడరు కొద్దిగా మిగిలితే అది కూడా పైన వేస్తా అనమాట మళ్ళీ అవి కలవాలని చెప్పి మళ్ళీ బాగా కలుపుతూ ఇంకొక దాంట్లోకి తీసుకుంటున్నాను అనమాట చూసారా నూనె పై కానీ ఇప్పుడు కనపడదు మనకి ఎంత నూనె పోసినా ఉదయానికి బాగా తేలుతుంది మళ్ళీ మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఇంకొంచెం పోసుకోవచ్చు అనమాట కొద్దిగా మిగిలిన పౌడర్ కూడా కింద ఉంటుంది కదండి అది కూడా పైకి వచ్చి బాగా కలవాలని ఎందుకని సార్లు చెప్తున్నానంటే పచ్చడి పెట్టేవాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది కానీ కొత్తగా పెట్టేవాళ్ళకి కలిసింది కదా అని వదిలేయకూడదు పౌడర్ పౌడర్గా ఉంటే అది ఉండలు ఉండలుగా మనకి నానదనమాట ఎప్పుడైతే ఈ ఉప్పు ఆ నూనె అన్నీ కలుస్తాయో అప్పుడు దానిలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఊరబెట్టినప్పుడు అట్లా ఇలా చక్కగా ముద్దగా వస్తుంది ముద్దగా ఉన్నది పైకి నూనె మర్నాడు తేలుతుంది కొద్దిగా పై అది కొద్ది కొద్దిగా రెండిట్లో కలుపుకున్నాను మీకు ఎందుకనేది తర్వాత చెప్తాను కలుపుకునేటప్పుడే కొద్ది కొద్దిగా పక్కకు తీసుకున్నాను చూడండి పైకి అలా కొద్దిగా నెల తెలి నూనె తేలింది దీనికి కొద్దిగా అనమాట అడుక్కుంది ఇంకా సో తాలింపులు సరిపోతుంది ఇప్పుడు తాలింపు దినుసులుగా కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లి ఉంటాయి కదా పెద్ద అవన్నీ తీసుకున్నాను బొలుచుకుంటే ఎన్ని వస్తాయో అన్నమాట శనగపప్పు అలాగే మినప్పప్పు ఒక గిద్దడి గిద్దడి తీసుకున్నాను అనమాట నేను ఎక్కువ పచ్చడి కదా కొద్దిగా మెంతులు ఆల్రెడీ మెంతి పొడి వేసాం కదా మనం ఆ మెంతులు ఎప్పుడైతే వేస్తామో సువాసన చాలా బాగుంటుంది అలాగే ఆవాలు నా ఆవాలు నాలుగు కింద పడకుండా అదే పంటి కింద పడకుండా బాగుంటాయి అన్నమాట సన్న ఆవాలు తాలింపులో వేసుకుంటే అలాగే గుప్పిడు రెండు గుప్పిట్లు ఎండుమిరపకాయలు పచ్చడి ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను అన్నమాట నేను వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేయడం లేదు అంటే పండగలకి వాటికి కొంచెం వెల్లుల్లి వాడం కదా అదనమాట ఇంగువ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు చక్కగా గుమగుమలాడుకుంటూ పెట్టేసుకోవడమేనండి ముద్ద ఇంగు ఉంటుంది కదా దాన్ని కొద్దిగా పౌడర్ చేసుకున్నాను అనమాట అదంతా కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది అలాగే వేసుకుని మంచిగా వేగాలండి ఎందుకంటే కరివే కరివేపాకు పచ్చి ఆకు కదా దాంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంది అది గలగలలాడుతూ వేగకపోతే కరివేపాకు అక్కడ కూడా పచ్చడి నిల్వలో తేడా వస్తుంది సో మీరు కరివేపాకు బాగా వేగేటట్టు చూసుకోండి కొద్దిగా రంగు కోసం నేను కారం ఆపేసాను ఆల్రెడీ స్టవ్ ఆపేసుకున్నాక కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసేసుకుని రంగు కోసం రంగు కారం తగ్గిపోయింది కదా అలా దీనికేమో వెల్లుల్లిపాయ వేసే అనమాట అందుకని ఎక్కువ మొత్తంలో ముందు దీనికి వేసేసుకున్నాను దీంట్లో వెల్లుల్లిపాయలు కలిపేసుకుంటాను చిన్న కొద్దిగా పక్కన పెట్టుకున్నాను కదా అంటే పూజలప్పుడు ఏదన్నా మనకి అకేషనల్గా చేస్తాము ఆ టైంలో మనం వెల్లుల్లిపాయ వేసు అన్నీ ఉంటే మనం తినడానికి కొద్దిగా ఇబ్బంది పడతాం కదా సో వెల్లుల్లి లేని పచ్చడి ఒకటి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా ఏ పచ్చడి పెట్టుకున్న అంతే అంటే ఎక్కువ మొత్తంలో పెట్టినప్పుడు కొద్ది కొద్దిగా పెట్టుకున్నప్పుడు ఆ డేస్కి సంబంధించి ఎలాగ అలాగే కొద్ది కొద్దిగా పెట్టేసుకుంటాము దీంట్లో వెల్లుల్లిపాయ లేకుండా తాలింపు పెట్టుకున్నాను అనమాట చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక అయ్యేసరికి బాగా పైకి నూనె తేలిపోతుంది ఆల్రెడీ ఊరిపోయింది కదా అది తప్పకుండా చేసుకోండి క్యాలీఫ్లవర్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోండి పురుగు పట్టకుండా మనం కడగక్కర్లేదు ఎక్కువగా అంటే కడిగి ఆరబెట్టాలి ముందు చాలా బాగుంటుంది తప్పకుండా ఎంజాయ్ చేస్తారా మరి ఉండనా నమస్తే